నాకు వయసు మళ్ళిన తర్వాత సీటు మీద మోజు కలిగింది. నీకు ఈ వయసులోనే కలిగిందంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతావు. అందుకే వీడికి ప్రకాశం పంతులని పేరు పెట్టా. తమరు వంశమేస్తాడు కదండి. నాయనా భోషిబాబు, లోనకి తీసుకెళ్లి దిష్టి తీయించమ్మా. పో కూకానే. చెప్పండి నా ప్రజలారా, ఏంటి మీ బాధలు? నమస్కారం బాబు గారు. ఎవరది? స్వరాజ్యలక్ష్మ. నువ్వు వస్తుంటే మురికి కాలంలోంచి సెల్ట్ పెట్టనట్టు, మున్సిపాలిటీ చెప్పలారిలోంచి మల్లెపూలు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. లేదు, మీలాంటి వాళ్ళ అభిమానం. స్వరాజ్యం సూప్ పవర్ తగ్గించు, పశువుని చనిపోతా. ఇంతకీ నీ ఆలయం ఎట్లున్నది? అదే అనాథ శరణాలయం. చెప్పు. పర్సనల్ నువ్వు. లోనకెళ్ళి మాట్లాడుకుందాంపా. ఇవిడు పని ముగించుకొత్త పద కుకో. పర్వాలేదులే బాబుగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో దిగులు వరిగా ఉంది. అదేంటి స్వరాజ్యమా? ఈ రోజుల్లో డిపాజిట్ పోయినోళ్లే సెల్కులాల్చి లేసుకొని పెలపలాని తిరుగుతున్నారు. ఇంత పెద్ద మంత్రి ఉండి ఇదేం కర్మ? పిచ్చి స్వరాజ్యం, మనమేం కట్టుకుంటున్నాం లేదు కాదు ప్రధానం, ప్రజలకి ఏం కట్టబెడుతున్నాం లేదు ప్రధానం. సింప్లిసిటీ పాయింట్. పాయింట్ ఏమిటో బాబు గారు, అనాథులకు నీడ కల్పించలేక దిగులు వరిలో ఉన్నా. ఈసారైనా మీరు ఫండ్స్ పెంచకపోతే బజార్ని పడక తప్పదు. అంత పని చేయమాక, నీ సూపులు అసలే వడగాల్పులు, ప్రజాళీకం దెబ్బతింటది. అవును, బిల్డింగ్ ఫండ్స్ ఏం చేశా? అదేమిటి బాబు గారు, ఆడిటర్ బాబు గారికి అకౌంట్స్ అన్ని సరిగ్గా చూపించేని. ఏం చూపించావు? 6 నెలల నుంచి ఆసుపత్రిలో పీక్కోలేక సత్తున్నాడు. నీ మీద చాలా బ్యాడ్ గా ఉంది స్వరాజ్యమా. అదేమిటి బాబు గారు? అవును, అల్లుడితో ఒటేలు పెట్టించి శరణాలయం సరుకులన్నీ ఆడికి చేరుతున్నావు అనుకుంటున్నారు ప్రజానీకం. ఏటి నీ సంజాయిషి? అయ్యో అయ్యో అయ్యో, నిజంగా నేనా పని చేస్తే సర్వనాశనం అయిపోతాను బాబు గారు. అనాథ పిల్లల సొమ్ము నాకు విషంతో సమానం. ఆరాయించుకునే పర్సనాలిటీ నీకు ఉందలే, కానీ నీ మేలకే చెప్తున్నా కాస్త అంత జాగ్రత్తగా ఉండు. మన ఫండ్ సంగతి బాబు గారు చూస్తానన్నాగా. చాలు చాలు బాబు గారు, ఆ మాట అన్నారు చాలు. మరి రాత్రి కనిపించనా? ఈ వయసులో నువ్వేం కట్టబడతావులే, కానీ కాస్త అంత కుర్రపిల్లని ఎవరినైనా ఒప్పించిపోమ్మను. వస్తాను బాబు గారు. నీది ఆలస్యం. ఎప్పుడు పగలుగానే ఎందుకు ఉండదు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు అలా రాత్రి పగలు ఏర్పడతాయి బాబు. భూమి అలా తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకు బాబు? రోజు చీకటి పడగానే నువ్వు బయటకు వెళ్ళిపోతావు. అసలు రాత్రి లేదనుకో, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవుగా అమ్మా. చూడు బాబు, నేను ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? నా కోసం ఎంతో మంది పసిపిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఆడించినందుకు నాకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో నీకు ఫీజు కట్టాలి, బట్టలు కొనాలి, పెద్ద చదువులు చదివించాలి. అమ్మా అమ్మా, నేను వచ్చే పసిపిల్లల్ని ఆడిస్తానమ్మా. వద్దు బాబు, నువ్వు అక్కడికి వస్తే నీ చదువు పాడైపోతుంది. వస్తా బాబు. పసిపిల్లలు ఆలస్యం అయితే ఊరుకోరు, కోపంగా నా జుత్తు బిగుతారు, బుగ్గలు కొరుగుతారు, చీర నలుపుతారు. అయితే వెంటనే వెళ్ళమ్మా, నేను బాగా చదువుకుంటాను, త్వరగా వస్తావుగా. అలాగే బాబు, వస్తాను. అబ్బే సారీ సార్, నాకేం తెలియదు సార్, అది నేను బజార్ వెళ్తుంటే అదే కనుగొట్టి పిలిచింది సార్. నువ్వు చేసే పని తప్పమ్మా అని చెప్పేలోగా మీరు వచ్చేసారు సార్, అంతే సార్. రా, కథలు చెప్తున్నావా? నడు స్టేషన్కే. అబ్బే లేదు సార్, ఇది ఉంచండి. ఎంత సంపాదించవే? ఎస్ అయ్యాను, ఈ డబ్బుతోనే మా బాబు స్కూల్ ఫీజు కట్టాలి. దయచేసి నన్ను వదిలేయండి. అబ్బా, ఈ డబ్బుతో మీ అబ్బాయిని పెద్ద చదువులు చదివించి అసైన్ చేసి హోల్సేల్ గా వ్యాపారం పెడదాం అనుకున్నావా? దండాలయ్యా అయ్యా, అయ్యగారు ఉన్నారయ్యా. ఎవరా అయ్యారు? అయ్యా అయ్యా, నాకంటే పెద్దగారు ఎవరా? డబ్బులు కాసి పడిపోయి రూమ్ ఇంకోటికి ఇచ్చింది కాకుండా నా దగ్గర నాటకాలట్నా. లోపలారా? అయ్యయ్యో, లోపల నీ ముఖానికి ఏ చిరం కాదు బద్మాష్. ఎవరు? నమస్కారం సార్. సార్,
ఊళ్ళో వాళ్ళకి పంపించు. అలాగే సార్. ఉంటా మరి తొందరగా ఇంటికి వెళ్ళి, పాపం బెల్లం పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. మన ఆడపురుషుల మాన ఫేనాల కోసం మనం చేస్తున్న కృషి చాలదు, ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. నమస్తే సింప్లిసిటీ గారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీ దయతో పెరిగిన దరిద్రాన్ని. పాయింట్ అర్థం కావట్లా. రాత్రి నిద్రలేదు కదండి. ఎవరికే? తమకే. నాకెందుకు నిద్రలేదు? అదేనండి, మన ఎస్ఐ గారు తెచ్చిన ఆడదాని అందా. ఇప్పుడు చెప్పు. ఎస్ఐ గారు తెచ్చిన ఆడదాని అందాన్ని చూస్తుంటే ఎలా నిద్రపడుతుందిలేండి. ఏంది నువ్వు చెప్పేది? కూర్చొని చెప్తాను. ట్రావెలర్స్ బంగ్లాలో మీరు జరిపిన శృంగార క్రీడలు, ఫ్లాష్ పెట్టి ఫోటోలు తీసినా గుర్తించలేని మీ రసికతకు నా జోహా. ఫోటోలు తీసావా? రంగుల్లో. పాపం పేపర్ వాళ్ళు ఉదయం నుంచి తెగ తిరుగుతున్నారు. ఎందుకు? ఫోటోల కోసం. ఫ్రంట్ పేజ్ లో వేస్తారా? మా బాబు నీకు పుణ్యం ఉంటుంది. ఎంత కావాలో చెప్పు, ఇచ్చుకుంటాను. నా ఫోటో నాకు ఇచ్చి. సరే 1000 రూపాయలు ఇవ్వండి. 500? 500? సార్ సర్లేండి, ఈ ఫోటోలు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీకి ఇస్తే వాళ్ళు 2000 ఇస్తారు. అబ్బా ఆగవయ్యా మగరా. చక్రెడ్డి సార్, ఆ పార్టీ బండ్ నుంచి 1000 రూపాయలు అడిగరా. ఫోటోలు 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 ఇచ్చి ఫోటోలు ఫోటోలు ఆ అబ్బాయికి ఇచ్చే ఫోటోలు. వస్తాను సార్. ఏ ఖాతాలో రాయమంటారండి? ప్రజాసేవ ఖాతాలో. ఆకలి, అవినీతి, దరిద్రం. ఈ దరిద్రానికి ఆ దరిద్రుడికి నేను 1000 రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బు నీ శరీరాన్ని దోచుకున్న వాళ్ళది, బెదిరించి తీసుకొచ్చాను. బాధపడక, 2 క్షణాల సుఖం కోసం మేధావులు, రాజకీయవాదులు, సన్యాసులు పిచ్చివాళ్ళైపోతుంటే నీ పిల్లవాడిని గొప్పవాణిగా చేయడానికి నీ జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కొత్త సంవత్సరం క్యాలెండర్లో నీ బొమ్మ వేసే నాగరికతకి సమాజం ఎప్పుడు ఎదుగుతుందో ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. వస్తాను. హలో మరియ బాయ్స్. కూర్చోండి కూర్చోండి. మాయా, నువ్వెప్పుడు పండ్లు బిస్కెట్లు తెచ్చేస్తుంటా? ఇంట్లో ఉన్న రూపాయలు చుట్టుందా? ఏమి లేదు బాబు, రాత్రి ఎలుక బోన్ లో పడింది. ఆ ఎలుకని తోక పట్టుకుని లాగితే అని గాండ్రించింది. ఎలుక కిచకిచమంటుంది గానీ గాండ్రిస్తుందా మాయా? బా చెప్పేది విను. ఆ ఎలుకని పుల్లబెట్టి పుడిచాను, అంతే. కిచకిచమంటూ రూపాయలు కక్కింది. ఆ రూపాయలతోనే ఇవన్నీ కొని తెచ్చాను. మాయా, అసలు నువ్వు లేకపోతే రాజలక్ష్మి పెట్టే తిండికి ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాళ్ళం. మాయా, ఈ శరణాలయంలో ఎన్ని దావులు ఉన్నాయో. నిన్న రాత్రి అన్నంలో బల్లి కూడా పడింది. భోజనం ఎలా చేశారు? ఎక్కడ లంకిని? పిల్లలు, పిల్లబాయసు ఎక్కడ తెచ్చారా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? వస్తాను. ఈ అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే వరకు వస్తాను. వీళ్ళ కడుపులు కొట్టి నువ్వు నడిపే ఆ హోటల్ మూసేంత వరకు వస్తాను. వంటరాడదని చేసి ఏమిటా అల్లరి? మగదిక్కు లేదనేగా. నీకు మగదిక్కు లేదా? మొలతాడు కట్టిన ప్రతివాడు నీకు మొగుడే. అట్టే మగేమంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పోలీస్ స్టేషన్ నంబర్ ఎంత? పోనీలమ్మా పశువుడు. ఏ లాభం లేదు, రిపోర్ట్ ఇవ్వాల్సిందే. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఆ ఇవ్వు. అనాథ పిల్లల సొమ్ముతో హోటల్ నడుపుతున్నావని, మంత్రి గారి మంచానికి బ్రోకర్ పనిచేస్తున్నావని నీ బతుకంతా ఈనాడులో వేయిస్తా? విశాలంతా కదిలిస్తా? బాబు, బుద్ధి తక్కువై నీతో గొడవ పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి ఈ పిల్లలందరినీ నా సొంత పిల్లలా చూసుకుంటాను. అన్నం కలిపి ముద్దలు నోట్లో పెడతాను. నోట్లో నీ అల్లుడికి పెట్టు, ఈ పిల్లలకు మాత్రం కంచెలో పెడితే చాలు. అలా కాకుండా నీ అల్లుడికి పెడుతున్నావని తెలిసిందో నీ భరతం పడతా. వస్తా బాయ్స్.